హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలాస్ పవర్ ఆఫ్ బిలీవ్. అందరూ బాగున్నారు కదా? ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్స్. కాదు, ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్, కానీ ఆ ప్రాబ్లమ్స్కి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నదే విన్నర్స్కి లూజర్స్కి మధ్యన డిఫరెన్స్ని తెలియజేస్తుంది. దాని గురించి ఇంకొంచెం బాగా తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి గురించి మీరంతా తప్పకుండా తెలుసుకోవాలి. On 21st January 1910, ప్రపంచ ప్రఖ్యాతికి చెందిన బెస్ట్ షూటర్, ఆయన బుద్దాపెస్ట్లో హంగేరీ దేశంలో పుట్టారు. ఈపాటికి ఆయన ఎవరో మీ అందరికీ తెలుసుంటుంది అనుకుంటున్నాను. ఎస్, మన కెరలీ టెకాస్. ఈయన ఇంత గొప్ప వ్యక్తిగా వెలుగులోకి రావడానికి గల కారణం, హీజ్ ఎ బెస్ట్ పిస్తాల్ షూటర్ అండ్ 26 ఇయర్స్కే ఆయన నేషనల్ ఛాంపియన్షిప్స్ అన్నీ కూడా గెలుచుకున్నారు. సో అప్పుడు 1936లో జరిగే ఒలింపిక్స్లో ఆయనే గోల్డ్ మెడల్ సాధిస్తారని ప్రపంచం అంతా కూడా భావించింది. కానీ అప్పటికే ఆయన సర్జెంట్గా ఆర్మీలో ఉండేవారు. సో అప్పుడు ఒక రూల్ ఉండేది, ఓన్లీ కమిషన్డ్ ఆఫీసర్స్ మాత్రమే అలౌడ్ ఆ పోటీకి అని రూల్ ఉండేది. కాబట్టి ఆయన పార్టిసిపేట్ చేయలేకపోయారు. కానీ 1936లో ఈ బర్లిన్లో జరిగిన ఒలింపిక్స్లో ఈ రూల్ని తీసేయడం జరిగింది. దాంతో మళ్ళీ మన కెరలీ గారికి ఒక్కసారి సంతోషం ఆకాశాన్ని అంటుకుంది. ఎందుకంటే 1940లో జరగబోయే ఒలింపిక్స్లో ఈయన పార్టిసిపేట్ చేసే అర్హత దొరికినందుకు, అలాగే ఆయనకు ఒక దారి కూడా ఓపెన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి పూర్తిగా ట్రైన్ అయ్యారు. ఆయనకు ఒకే కళ ఉండేది, ఆ కళను నిజం చేసుకోవడానికి మొత్తం ఫోకస్ దాని మీదే పెట్టారు. అదేంటి అనుకుంటున్నారా? ఎస్, ఆయన హ్యాండ్స్ని బెస్ట్ షూటింగ్ హ్యాండ్స్గా ప్రూవ్ చేయాలి అనుకున్నారు, ది బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆయన ఎంతో కష్టపడి ఫైనల్గా సాధించారు, బెస్ట్ షూటర్ కూడా అయ్యారు. ఇంకా 2 ఇయర్స్ మాత్రమే మిగిలింది ఆయన గోల్డ్ మెడల్ కళని నిజం చేసుకోవడానికి. ఇంతలో ఆయన లైఫ్ మరో మలుపు తిరిగింది. అదేంటంటారా, 1938లో ఆర్మీ ట్రైనింగ్ జరుగుతుండగా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఏ హ్యాండ్తో అయితే ఆయన గోల్డ్ మెడల్ని సాధించాలనుకున్నారో అదే హ్యాండ్లో హ్యాండ్ గ్రెనేడ్ పేలి ఆయన హ్యాండ్ని పోగొట్టుకున్నారు. సో ఎంతో బాధపడ్డారు. ఆయన డ్రీమ్ కానీ ఆయన ఫోకస్ కానీ మొత్తం అన్నీ ఇక్కడితో ముగిసిపోయాయి. ఎంతో ఏడ్చారు, చాలామంది వచ్చి ఓదార్చారు కూడా. మనలో ఎవరైనా అయ్యుంటే ఈపాటికే గివప్ చెప్పేసేవాళ్ళం, కానీ ఆయన మాత్రం అర్థం చేసుకున్నారు ఆయన ముందు 2 దారులే మిగిలిన్నాయని. ఒకటి, మిగిలిన జీవితం అంతా కూడా ఏడుస్తూ అందరికీ దూరంగా దాక్కుని ఏదో రకంగా బతికేయడం, లేదు రెండోది, ఏదేమైనా సరే తన గోల్ని దక్కించుకోవడానికి ప్రయత్నించడం. ఈ 2 దారుల్లో కూడా మన కెరలీ ఈ 2nd దారిని చూస్ చేసుకున్నారు. సో ఆయన దగ్గర ఏది లేదో, ఏది పోగొట్టుకున్నారో దాని మీద ఫోకస్ని కంప్లీట్గా వదిలేసి ఆయన దగ్గర ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆయన దగ్గర ఏదైతే ఉందో దాని మీదే ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. ఆయన దగ్గర ఏముంది? ఎస్, ఒక లెఫ్ట్ హ్యాండ్. దీంతో రాయడం కూడా చాలా కష్టం అని చెప్పుకోవచ్చు, కానీ ఆయన ఫోకస్ మొత్తం ఈ హ్యాండ్ మీదే పెట్టారు. ఒక నెల అంతా కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్లోనే గడిచిపోయింది. కానీ హాస్పిటల్ నుంచి బయటికి రాగానే ఇమ్మీడియట్గా ఆయన మళ్ళీ ట్రైనింగ్ మొదలుపెట్టారు ఈ హ్యాండ్తో. 1 సంవత్సరం పాటు కంప్లీట్గా ఆయన పూర్తిగా ట్రైన్ అయ్యారు. ఎగ్జాక్ట్గా 1939లో ఆయన వెనక్కి తిరిగి వచ్చారు. అప్పటికే హంగేరీలో నేషనల్ ఛాంపియన్షిప్స్ జరుగుతున్నాయి. సో ఆయన ప్రతి పార్టిసిపేట్ దగ్గరికి కూడా వెళ్ళి కంగ్రాట్స్ చెప్పారు. అప్పుడు వాళ్ళంతా అన్నారు, వావ్, దీన్నే అంటారు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అని. ఎందుకంటే ఇంత జరిగాక కూడా నువ్వు మాకు ధైర్యం చెప్పడానికి, మమ్మల్ని హ్యాపీ చేయడానికి ఇక్కడికి వచ్చావా అని. కానీ వాళ్ళలో ఏ ఒక్కరికి కూడా తెలియదు ఈయన సీక్రెట్గా 1 ఇయర్ పాటు అతన్ని ఆయన ట్రైన్ చేసుకున్నారని. సో మన కెరలీ వాళ్ళందరికీ ఎలా సమాధానం చెప్పారంటే, బాస్, నేను మీ అందరికీ కూడా కంగ్రాట్స్ చేయడానికో లేకపోతే మీకు ధైర్యం చెప్పడానికో ఇక్కడికి రాలేదు, మీ అందరితో కంపీట్ చేయడానికి వచ్చాను, పోటీలో పాల్గొనడానికి వచ్చానని గౌరవంగా గట్టిగా కూడా చెప్పారట ఆయన. ఇంతలో మన కాంపిటీషన్ స్టార్ట్ అయింది. పార్టిసిపేట్స్ అందరూ కూడా వాళ్లకున్న బెస్ట్ హ్యాండ్స్తో పోటీలో పాల్గొన్నారు. కానీ మన టెకాస్ మాత్రం ఓన్లీ హ్యాండ్తో పోటీ పడ్డారు. ఎవరు విన్ అయి ఉంటారు? ఎస్, ద మ్యాన్ విత్ ద ఓన్లీ హ్యాండ్, మన కెరలీ గారే ఇందులో గెలిచారు. ఇక్కడితో ఆయన ఆగిపోలేదు, ఎందుకంటే ఆయన గోల్ చాలా క్లియర్గా ఉంది. ఆయన ఒక కంట్రీలోనే కాదు దేశం మొత్తంలో కూడా ఆయన హ్యాండ్ని బెస్ట్ షూటింగ్ హ్యాండ్గా
ప్రూవ్ చేయాలనుకున్నారు ఆయన. అతడు తన మొత్తం ఫోకస్ని 1940s ఒలింపిక్స్ మీద పెట్టాడు. కానీ సెకండ్ వరల్డ్ వార్ వల్ల అవి క్యాన్సిల్ అయిపోయాయి. కానీ ధైర్యాన్ని కోల్పోకుండా 1944లో జరిగే ఒలింపిక్స్ మీద మళ్ళీ ఫోకస్ని పెట్టాడు. కానీ సేమ్ రీజన్ వల్ల మళ్ళీ ఆ ఒలింపిక్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. మళ్ళీ ఏడ్చాడు, బాధపడ్డాడు. కానీ మళ్ళీ 1948లో జరిగే ఒలింపిక్స్ మీద మళ్ళీ ఫోకస్ మొత్తం పెట్టాడు. చూడండి, 38కే తన ఏజ్ 28 ఉండేది. అంటే ఇప్పుడు 48 అంటే తన ఏజ్ 38, అందరికీ తెలిసిందే. ఈ ఏజ్లో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. సో యంగ్స్టర్స్ అండ్ హైలీ మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్స్తో కంపీట్ చేయాల్సి వస్తుంది. సో అది చాలా కష్టమైన విషయమే. యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఇంపాసిబుల్ అని కూడా చెప్పచ్చు. కానీ మన కేరళీ డిక్షనరీలో అసలు ఇంపాసిబుల్ అన్న వర్డే లేదట. ఆయనకి ఆ వర్డ్ ఎప్పుడూ కూడా ఐఆమ్ పాసిబుల్ అన్నట్టుగానే కనిపిస్తూ ఉంటుందట. సో ఫైనల్గా 1948లో మన కేరళీ గారికి లండన్లో జరిగే ఈ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆయనకి మరొక కాంపిటీటర్ ఎవరు అంటే కార్లోస్ వెలియంతి. ఈయనే గోల్డ్ మెడల్ సాధిస్తారని అందరి నమ్మకం కూడా. సో మన కార్లోస్ గారు ఏం చేశారంటే మన కేరళీని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడిగారట. దానికి మన కేరళీ అన్నారు, వరల్డ్ ఛాంపియన్ ఎలా అవ్వాలో నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని అన్నారట. సో 1948 ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. మన కేరళీ ఆయన డిటర్మినేషన్తో, ఫోకస్తో, హార్డ్ వర్క్తో ఫైనల్గా ఆయన డ్రీమ్ని నిజం చేసుకున్నారు. అలాగే 25 meters ర్యాపిడ్ ఫైర్ పిస్తోల్ షూటర్ కాంపిటీషన్లో ఆయన గోల్డ్ మెడల్ని కూడా సాధించుకున్నారు, దట్ విత్ హిస్ ఓన్లీ హ్యాండ్. కానీ ఇక్కడితో ఆగలేదు. మళ్ళీ 1952 ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. సో ఇలా కంటిన్యూగా 2 సంవత్సరాలు ఒలింపిక్స్లో గెలిచి దట్ ఓన్లీ హ్యాండ్తో సో చరిత్రనే సృష్టించారు ఆయన. ఇంతలో కార్లోస్ కేరళ దగ్గరకు వచ్చి, ఇంకా మీరు నేర్చుకోవడానికి ఏం మిగలేదు, ఇప్పుడు నేర్పే టైం వచ్చింది, నాతో మొదలు పెట్టండి అన్నారట. సో దీంతో మీరు అందరూ ఏమనుకుంటున్నారు, ఇక్కడితో స్టోరీ అయిపోయిందని కదా. బట్ కానీ కాదు, 1956లో ఆయన మళ్ళీ కూడా ఒలింపిక్స్లోకి వెళ్ళారు. ఎప్పుడు ఆయన ఏజ్ 46 ఉన్నప్పుడు, అది మెల్బోర్న్లో జరుగుతూ ఉండగా వెళ్ళి 8th స్థానాన్ని పొందారట అక్కడ. సి ఫ్రెండ్స్, ఇక్కడితో మళ్ళీ స్టోరీ అయిపోయిందని మీరు అనుకోవచ్చు, బట్ కానే కాదు. ఎందుకంటే నిజమైన విన్నర్స్ ఎప్పుడూ కూడా వాళ్ళు మొదలుపెట్టిన ఏ పని మధ్యలో ఆపరు. సో చివరి క్షణం వరకు కూడా దాన్ని సాధించడానికే పోరాడుతూ ఉంటారు. ఇది మనమంతా తప్పకుండా తెలుసుకోవాలి. ఇన్ 1952 ఎట్ ద ఏజ్ ఆఫ్ 48 ఐఏఎస్ఎఫ్ వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసి బ్రాంజ్ మెడల్ని గెలుచుకున్నారు. సో టోటల్గా మన కేరళీ 35 హంగేరియన్ నేషనల్ షూటింగ్ ఛాంపియన్స్ని గెలుచుకున్నారు. నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, ద మ్యాన్ విత్ ద ఓన్లీ హ్యాండ్ ఆయన చరిత్రనే సృష్టించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సో ఆయన మనందరికీ నేర్పించే పాఠం ఏంటంటే, నెవర్ లూజ్ ద హోప్. చూడండి, మనం ఓడిపోవడానికి 1000 కారణాలు వెతుక్కోవచ్చు, కానీ విన్నర్స్ ఎప్పుడు గెలవడానికి ఒక్క కారణం దొరికితే చాలు, సాధించడానికి ప్రయత్నిస్తారు. సో మన కేరళీ ఎప్పుడు ఎక్కువగా చెప్పే విషయం ఏంటంటే, అందరికన్నా బెస్ట్ ఉండడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ నిన్నటికన్నా ఈరోజు ఎంత బెటర్గా ఉన్నావన్నదే ముఖ్యం అని అంటూ ఉంటారు ఆయన. దీన్ని బట్టి మన విన్నర్స్ ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పారిపోకుండా ఎలా ఓవర్కమ్ చేసుకుంటారో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సి, పాస్ట్ అనేది ఎప్పుడు కూడా ఒక హిస్టరీ లాంటిది, బట్ ఫ్యూచర్ అనేది మిస్టరీ లాంటిది. బట్ ప్రజెంట్ అనేది ఏదైందో అది ఒక గిఫ్ట్, అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకోండి. కాబట్టి ప్రతి మూమెంట్ కూడా, ప్రతి సెకండ్ కూడా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉన్నట్టయితే కమెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ తొందరలో కొత్త టాపిక్తో మీ ముందు మీ అఖిల. అంటిల్ దెన్, బై బై.